చావు బ్రతుకుల నడుమ ఐసీయూలో చికిత్స పొందుతున్న తన తల్లి చివరి కోరికను తీర్చేందుకు ఓ కూతురు తన వివాహ వేదికను ఐసీయూకు మార్చింది. కూతురు వివాహాన్ని తన కళ్ళెదుట జరగాలని ఆ తల్లి పడిన వేదన చివరికి ఫలించింది. తాను పెళ్లి చేసుకునే వరుణ్ణి ఏకంగా ఐసీయూకు తీసుకొచ్చి బెడ్పై ఉన్న తన తల్లి కళ్ళెదుట వివాహం ఆడింది. బీహార్ రాష్ట్రంలోని గయా పట్టణంలో ఈ అరుదైన వివాహ వేడుక జరిగింది. బాలి గ్రామానికి చెందిన లలన్ కుమార్ సతీమణి పూనం కుమారి గత కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సలహా మేరకు వివాహమాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.